హలో ఎవరివన్ దిస్ ఈస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హై ఈ రోజు వీడియో మనం జెమ్ ట్రేడ్ ప్లాట్ఫామ్ గురించి డిస్కప్తున్నాం సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎవర్ క్రికెట్ బేస్డ్ ప్లే టు ఎన్ ప్రాజెక్ట్ అనమాట సో ఈ రోజు వీడియోలో ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం అండ్ వీళ్ళ ఎన్ఎఫ్టీస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి సో వాటిని ఎలా మార్కెట్ ప్లేస్లో లో సెర్చ్ చేసి ఎలా బై చేయవచ్చు ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటే వీడియో కష్టంగా ఎన్వర్స్ ముందు అంతకంటే ఛానల్ ఫస్ట్ మెషన్ అయితే ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ బాక్ చేయండి కామెంట్స్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో ఈ వీడియో లైక్ టైడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్ సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి సో లెట్స్ సో గైస్ ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ జెమ్ ట్రేడ్ సో జెమ్ ట్రేడ్ వచ్చేసి ఒక ప్లే టు ఎన్ ప్రాజెక్ట్ అనమాట ఇది వచ్చేసి క్రికెట్ థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ సో దీనిలో బేసిక్ ఏంటంటే మీరు క్రికెట్ క్యారెక్టర్స్ ని బై చేసి బ్యాట్ బాల్ బై చేసి వాటితో మీరు గేమ్ ఆడుతూ అందులో మనీ అనేది చేయొచ్చు సో బిఫోర్ జెమ్ ట్రేడ్ గురించి డిస్కస్ చేసే ముందు వాళ్ళ ప్రాజెక్ట్ బ్యాకింగ్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద గార్డియన్ లింక్ యొక్క బ్రాండ్ అనమాట సో గార్డియన్ లింక్ గురించి మీకు ఐడియా లేకుంటే వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ లో సో ఇది మల్టిపుల్ బ్రాండ్స్ కి బ్రాండింగ్ పార్ట్నర్ సో వీళ్ళు ఎన్ఎఫ్టి డ్రాప్స్ అనేవి ఆల్రెడీ మల్టిపుల్ రిలీజ్ చేశారు సో టాప్ లో డ్రాప్స్ తీసుకున్నట్లయితే మీరు రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ ఎన్ఎఫ్టీ న్యూస్ ఉంటారు సో అమితాబ్ బచ్చన్ ఎన్ఎఫ్టీస్ లాంచ్ చేసింది కూడా వీళ్ళే సో ఇక్కడ చూడొచ్చు ఈ కంప్లీట్ వెబ్సైట్ వచ్చేసి మేనేజ్ బై గార్డియన్ లింక్ సో వీళ్ళ వన్ ఆఫ్ ద సబ్ కేటగిరీ ఎన్ఎఫ్టీ అనమాట దీనిలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ ని సేల్ చేశారు బై అమితాబ్ బచ్చన్ అండ్ అనదర్ ఎన్ఎఫ్టీ డ్రాప్ వచ్చేసి వీళ్ళది చక్ర చక్రాన్ని వచ్చేసి ఇది వచ్చేసి స్టాన్లీ యొక్క వన్ ఆఫ్ ద కామిక్ క్యారెక్టర్ సో దాని గురించి కూడా వీళ్ళు ఎన్ఎఫ్ లాంచ్ చేశారు సో ఇవి రెండు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఇది థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రమ్ ద సేమ్ టీమ్ జంప్ ట్రేడ్ అనమాట సో జెమ్ ట్రేడ్ బేసిక్ ఏంటంటే ఇది ఒక క్రికెట్ బేస్డ్ గేమ్ సో దీనిలో రీసెంట్ గా డ్రాప్స్ అనే జరిగారు సో ట్వంటీ ఫైవ్ రూపీస్ లూట్ బాక్స్ లాగా వీళ్ళు సెల్ చేశారు సో దాంట్లో ఎవరికైతే పార్టిసిపేట్ చేసి ఆ లూట్ బాక్స్ ని ఏం చేస్తారో వాళ్ళు ఇప్పుడు మార్కెట్ ప్లేస్ లో ఎన్ఎఫ్టీ లిస్ట్ చేయొచ్చు అనమాట సో మీకు ఎన్ఎఫ్టీస్ లో లిఫ్ట్ చేసి దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను వీడియోలో అంతకన్నా ముందు వీళ్ళ రోడ్ మ్యాప్ అనేది చూద్దాం సో రోడ్ మ్యాప్ తీసుకున్నట్లయితే ఎన్ఎఫ్టీ డ్రాప్స్ అవన్నీ ఇప్పుడు మనకి ఏప్రిల్ లో వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసి లాంచ్ వచ్చేసి క్యూ టూ లో ఉన్నాయి సో మల్టిపల్ ఇంట్రెస్టింగ్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ అండ్ అదర్ ఎన్ఎఫ్టీస్ అనేవి వీళ్ళు ఇక్కడ లైక్ క్యూ టూ లో లాంచ్ చేస్తున్నారు అండ్ దాంతో పాటు వీళ్ళు ఇందులో స్టేడియంస్ కూడా లైక్ మీరు ఈ గేమ్ లో ఏదైతే ఉందో స్టేడియం ఇక్కడ చూడొచ్చు ఓన్ మెటావర్ స్టేడియం అని ఉంది సో దీంట్లో ఆ స్టేడియంస్ లో మీరు మ్యాచెస్ అనేది కండక్ట్ చేసి దాంట్లో కూడా మీరు మనీ అనేది ఎంజ్ చేస్తారు సో మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి ఇందులో సో గేమ్ లో ఇంకా వెరీ బిగ్ రోడ్ మ్యాప్స్ మల్టిపుల్ అప్ కమింగ్ ఈవెంట్స్ కూడా ఇందులో రాబోతున్నాయి సో టీమ్ కూడా వెరీ స్ట్రాంగ్ టీమ్ సో ఇది ప్రాజెక్ట్ బేసిక్ ఓవర్ యూ సో ఇన్ కేసు ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే నా లింక్ కింద లో ఉంటుంది అది యూజ్ చేసి జెమ్ ట్రేడ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి సో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి సో ఇప్పుడు మీకు మార్కెట్ ప్లేస్ లో ఎన్ఎఫ్టీ ఎలా బై చేయాలో చెప్తానమాట సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోగానే మీకు బేసిక్ గా ఇలా కనిపిస్తుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇందులో కేవైసీ వెరిఫై చేయాల్సి ఉంటుంది సో దానికి వెరిఫై కేవైసీ అనే బటన్ పైన క్లిక్ చేసి ఒక పాపప్ అనేది వస్తుంది సో వన్స్ ఆ పాపప్ రాగానే మీరు ఇందులో ఇండియన్ అదర్ లొకేషన్ ఏదో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసి నెక్స్ట్ పేజ్ లో పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ మీరు కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సక్సెస్ అని వస్తుంది సో హార్డ్లీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇన్స్టెంట్ గా కేవైసీ వన్స్ మీరు డాక్యుమెంట్స్ అవన్నీ ఆన్లైన్ లో సబ్మిట్ చేయగానే ఇన్స్టెంట్ వాలిడేషన్ అవుతుంది అండ్ ఫైవ్ మినిట్స్ లో మీకు కేవైసీ అనేది రిజిస్టర్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు సక్సెస్ అనేది వచ్చేసింది సో ఫస్ట్ స్టెప్ అకౌంట్ క్రియేషన్ సో ఇది ఇంకా మీ దగ్గర అకౌంట్ లేకుంటే నా రెఫరల్ లింక్ ఇందరిలో ఉంటుంది అది యూజ్ చేసి ఇందులో క్రియేట్ చేసుకోండి సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫండ్స్ లోడ్ చేసుకోవడం సో వాలెట్ లో ఫండ్స్ లోడ్ చేయడానికి లెఫ్ట్ సైడ్ లో మీకు గార్డియన్ లింక్ వాలెట్ అని ఉంటుంది ఆర్ పైన మీ వాలెట్ బ్యాలెన్స్ చూపిస్తుంది దాన్ని మీరు క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సెక్యూరిటీ చూడొచ్చు అవైలబుల్ ఫండ్స్ అండ్ ఫండ్స్ ఇన్ హోల్డ్ సో ఈ రెండు చూడొచ్చు సో రెండు జీరోనే నే ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిపాజిట్ బటన్ యూజ్ చేసి డిపాజిట్ చేయొచ్చు సో డిపాజిట్ చేయడానికి వెళ్తే మీరు చూడొచ్చు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అరౌండ్ ఫైవ్ డిఫరెంట్ ఆప్షన్స్ మీరు ఇందులో డిపాజిట్ చేయొచ్చు లైక్ క్రిప్టో కావాలనుకుంటే యూఎస్డిటీ సెలెక్ట్ చేసి మీరు కిందకి వచ్చి ఆ షో అడ్రస్ కొట్టగానే మీకు అడ్రస్ వస్తుంది ఈ అడ్రస్ కి మీరు యూఎస్డి డైరెక్ట్ గా డిపాజిట్ చేయొచ్చు మినిమం వచ్చేసి హండ్రెడ్ యూఎస్డిటి డిపాజిట్ అనమాట బట్ అదర్ దెన్ డిపాజిట్ డైరెక్ట్లీ ఫ్రం ఐఎన్ఆర్ కూడా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో మీరు డిపాజిట్స్ అనేవి చేయొచ్చు దాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సో వీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ టు ఫోర్ ఫోర్ డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ తో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి సో ఇక్కడ లైక్ క్యాష్ ఫ్రీ ఇంకోటి డైరెక్ట్ యూపీఐ ఇంటిగ్రేషన్ కూడా ఉంది కలెక్ట్ రిక్వెస్ట్ ఇంటిగ్రేషన్ సో సేమ్ సిచ్యువేషన్ లో మన ఇండియన్ ఎక్స్చేంజెస్ చాలా ఎక్స్చేంజెస్ పేమెంట్ గేట్వేస్ వాటి గురించి స్ట్రగుల్ చేస్తున్నాయి బట్ ఈ ప్లాట్ఫామ్ లో ఆల్మోస్ట్ ఫైవ్ మెథడ్స్ ఉన్నాయి కరెన్సీ ఐఆర్ నుంచి కూడా మీరు డిపాజిట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు జస్ట్ పే యూజింగ్ యూపీఐ ఆప్షన్ చూపిస్తాను సో నేను అరౌండ్ ట్వంటీ సిక్స్ డాలర్ లోడ్ చేస్తున్నాను సో ట్వంటీ సిక్స్ ఇక్కడ ఎంటర్ చేసి పే బై పే అని కొట్టండి సో నెక్స్ట్ స్క్రీన్ లో మీకు యూపీఐ పేజ్ వస్తుంది సో దాంట్లో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ లో ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ చేయాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు వజీ లో సేమ్ టైంలో లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాను సో ట్వంటీ సిక్స్ యూఎస్ డిటీ వచ్చేసి అరౌండ్ టూ థౌసండ్ వన్ నాట్ త్రీ డాలర్స్ సో ఇందులో నేను ఐఎన్ఆర్ నుంచి డైరెక్ట్ గా యూజ్ బై చేస్తే టూ థౌసండ్ డాలర్స్ సో ఇది మేబీ వన్ గుడ్ ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ అనుకో చాలా మంది సో అది కాదు సో మీకు తర్వాత చెప్తాను అది ఎందుకు అవ్వదు నేను అది ట్రై చేశాను వర్కౌట్ అవ్వలేదు సో బట్ ఎనీహ్ సో ఇందులో వచ్చేసి యూపీఐ స్క్రీన్ లో మీరు యూపీఐ యాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పే అనేది కొట్టాలన్నమాట సో వన్స్ పే కొట్టగానే పాపప్ వస్తుంది సో ఈ పాపప్ లో మీకు ఏదైతే యూపీఐ ఇచ్చారో అందులో కలెక్ట్ రిక్వెస్ట్ వస్తుంది అందులో మీరు పేమెంట్ కంప్లీట్ చేయగానే మీకు ఈ యాప్ లో ట్వంటీ సిక్స్ డాలర్స్ అనేవి లోడ్ అయిపోతాయి సో ఇక్కడ చూడొచ్చు ట్వంటీ సిక్స్ డాలర్స్ అనేవి ఈజీగా లోడ్ అయిపోయాయి సో వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఫాస్ట్ సో ఇన్ కేస్ మీరు ఫండ్స్ విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా ఆప్షన్ ఉంది సో మళ్ళీ విత్డ్రా ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైతే మెథడ్ లో డిపాజిట్ చేస్తారో సో ఓన్లీ అదే మెథడ్ లో మీరు ఫండ్ అనేది రివర్స్ తీసుకోవడానికి ఉంటుంది సో దాట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్ సో వీళ్ళు కంప్లీట్ కేవైసీ నార్మ్స్ అన్ని ఫాలో అవుతున్నారు సో ఆ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ సో అందుకే మీరు ఇందులో ఆర్బిట్రాజ్ ట్రై ట్రై చేయలేరు ఎందుకంటే దీనిలో మీరు యూఎస్డీ యాడ్ చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డాలర్స్ కి మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుంది అదే టైంలో వజీ మీకు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది సో మంచి మార్జిన్ ఉంది బట్ ఎనీ ఎనీ ఆపర్చునిటీ ఉంటే నేను ఆర్బిడ్రాజ్ ఆపర్చునిటీ అంద వీడియో ఇస్తాను సో దీనిలో నెక్స్ట్ థింగ్ ఏంటంటే విడ్డ్రావల్ ఏదైతే సోర్స్లో లో మీరు ఫండ్స్ డిపాజిట్ చేశారో అదే సోర్స్ నుంచి విడ్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు యూపీఐలో లో నుంచే నేను ఇందులో ట్వంటీ సిక్స్ అనేది విడ్డ్రా చేయొచ్చు ఇందులో టూ పర్సెంట్ ఫీజు ఉంటుంది అండ్ మినిమం వచ్చేసి టెన్ డాలర్స్ అండ్ మాక్సిమం విత్డ్రాల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ డాలర్స్ సో ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఇందులో పార్టిసిపేట్ చేయండి సో నెక్స్ట్ థింగ్ డిపాజిట్ చేసిన తర్వాత ఫండ్స్ ఇక్కడ వచ్చేసి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎన్ఎఫ్టీస్ ఎలా బై చేయాలో చెప్తాను దానికి సింపుల్ మార్కెట్ ప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా పైన ఆ మార్కెట్ ప్లేస్ పైన క్లిక్ చేసి మీకు మార్కెట్ ప్లేస్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే ఎక్స్ప్లోర్ కొట్టేసి మీరు అన్ని ఎన్ఎఫ్టీస్ సెట్ చేయొచ్చు ఆర్ వస్తే మీకు మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ఎఫ్టీస్ ఉంటాయి సో లిస్టెడ్ ఎన్ఎఫ్టీస్ లో మీకు ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్ లోయెస్ట్ హైయెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఏదో ఒక తొక్లో ఎన్ఎఫ్టీ ఉంది సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఎందుకంటే దట్ ఈస్ అ చీపెస్ట్ సో జస్ట్ ఫర్ డెమో కోసం సో ఇక్కడ మీరు చూడొచ్చు దీని లెవెల్ ఉంటుంది దీని క్యారెక్టర్స్ టైప్ ఉంటుంది దీని ప్రైస్ ఉంటుంది సో దీని ప్రైస్ చూడొచ్చు ట్వంటీ ఫైవ్ డాలర్స్ సో కిందకి వస్తే ఎన్ఎఫ్టీ డీటెయిల్స్ జర్సీ ఓడిఐ సో అట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి సో ఇంకా ప్లేయర్స్ స్టార్ట్ తీసుకున్నట్లయితే లెవెల్ వన్ అండ్ స్వింగ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ మీడియం వచ్చేసి థర్టీ త్రీ అనమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఉంటాయి ఎన్ఎఫ్టీ వన్స్ మీరు ప్లేట్ లాంచ్ అవగానే ఈ స్టాటిస్టిక్స్ తో ఎలా మీరు గేమ్ లో మనీ ఎంచవచ్చు అనేది మనకు ఐడియా వస్తుంది సో వన్స్ గేమ్ అయిన లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వీడియో చేస్తాను ఏమన్నా డీటెయిల్ ఎర్నింగ్స్ మంచిగా ఉంటాయి సో ఇప్పుడు ఎన్ఎఫ్టీస్ ని బై చేయాలనుకుంటే వెరీ సింపుల్ ఇక్కడ వచ్చేసి మీరు బై అనే బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ డాలర్స్ సో ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది బై ఎన్ఎఫ్టీ కొట్టగానే మీకు పాపప్ వస్తుంది వన్స్ ఆ డీటెయిల్స్ చెక్ చేసి ఓకే కొట్టగానే ఇంక్లూడింగ్ ఫీజ్ కొంచెం డెబిట్ అయ్యి మీకు ఎన్ఎఫ్టీ అనేది వస్తుంది అనమాట మీ బ్యాలెన్స్ చూడొచ్చు డెబిట్ అయిపోయింది సో మై ప్రొఫైల్ లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మై ఎన్ఎఫ్టీస్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీ ఎన్ఎఫ్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడొచ్చు అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇన్ కేసు ఈ ఎన్ఎఫ్టీ మీరు సెల్ చేయాలనుకుంటే లిస్ట్ ఫర్ సేల్ అనే ఆప్షన్ ఉంటుంది అది కొట్టేస్తే నెక్స్ట్ పేజ్ వస్తుంది ఇక్కడ లిస్ట్ ఫర్ సేల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి సో నేను జస్ట్ ఏమో కోసం ఒక ట్వంటీ ఎయిట్ డాలర్స్ ఎంటర్ చేస్తున్నాను దాని తర్వాత మీరు లిస్ట్ ఫర్ సేల్ అనుకోటం కానీ ఇంకొక పాపప్ వస్తుంది కన్ఫర్మేషన్ సో అగైన్ ఇక్కడ మీరు ఫీజ్ కూడా ఉంది ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దీన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి ఆర్టిస్ట్ ఫీజు ఫైవ్ పర్సెంట్ అండ్ దెన్ సర్వీస్ ఫీజ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి సో అవన్నీ ఫీజెస్ కట్ అయిన తర్వాత మిగిలింది మనకు ఫైనల్ అమౌంట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో డాలర్స్ అనేది వస్తుంది అనమాట సో జస్ట్ కన్ఫర్మ్ కొట్టేసేయండి ఇన్ కేస్ సేల్ అవుతే మనకు వచ్చే అమౌంట్ అది దాని తర్వాత ఓకే కొట్టేసేయండి అండ్ ఈ ఎన్ఎఫ్టీ అనేది సక్సెస్ఫుల్ గా లిస్ట్ అయిపోయింది సో ఇప్పుడు మై ప్రొఫైల్ లోకి వెళ్ళి మీ మై ఎన్ఎఫ్టీస్ లో ఆర్ మై ట్రాన్సాక్షన్స్ లో మీరు దాన్ని చూడొచ్చు అనమాట సో దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్ప్లోర్ లోకి వస్తే మీకు ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ సో లో టు ప్రైజ్ హై టు ప్రైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత బ్యాట్ కావాలంటే బై చేయొచ్చు కేటగిరీలో రేర్ ఎపిక్ లెజెండరీ సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సో మీకు ఎలాంటి ఎన్ఎఫ్టీ కావచ్చు అవన్నీ మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకొని బై అనేది చేయొచ్చు అనమాట సో అది వీడియో అబౌట్ జెమ్ ట్రేడ్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ వాళ్ళ ఎన్ఎఫ్టీ డీటెయిల్స్ రోడ్ మ్యాప్ డీటెయిల్స్ సో వన్స్ వీళ్ళ గేమ్ లాంచంగానే ఈ మెటా క్రికెట్ లీగ్ లో ఎలా పార్టిసిపేట్ చేసి మనీ ఎలా ఎంచవచ్చు అనేది ఇంకో వీడియో ఇస్తాను సో అంతవరకు మీరు కావాలంటే ఈ ని कोनसम बाई चोज सो आगे से वीडियो दैट्स ऑल थैंक्स फॉर वाचिंग जय हिंद